30 కోట్లు ఎందుకు అడుగుతున్నాడంటే అతనికి ఎవరు లేరు, అతని సంపాదన అంతా కూడా 1 లక్ష రూపాయల జీతం మీదనే. ఆ 30 కోట్లు కూడా విజయసారెడ్డి గారి పేరు పెడితే ఆయన దగ్గర నుంచి నాకు వస్తాయని ఆశతో ఖచ్చితంగా ఆయన రాశాడు. ప్రతి చాటింగ్ లో కూడా విజయసారెడ్డి గారి పేరే రాశాడు. అరే నా పిల్లలు ఉన్నారు సార్, నాకు దేనికి రాయాలి సార్? నేను ఆల్రెడీ మేమిద్దరం కలిసి మ్యూచువల్ డైవర్స్ కూడా వేసాం సార్. నేను ఎలాగో ఇవ్వలేను సార్. దేనికి సార్ నేను ఫైల్ చేయాల్సింది? అతను నా బిడ్డలకి తండ్రి. నాకు కంప్లైంట్ చేసే అవసరం అనిపించలేదు, ఎందుకంటే అతను నా బిడ్డలకి తండ్రిగా ఉన్నాడు. నేను ఈ రోజు కూడా మదన్ మోహన్ మీద కంప్లైంట్ చేయడానికి నేను రాలేదు. కేవలము ఇంకా ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా వద్దు అని అనుకున్న తర్వాత నేను ముందుకు వచ్చి నేను మాట్లాడతాను. అది కూడా పిల్లల పేరు మీద వేస్తాను సార్. డబ్బు ఫస్ట్ నుంచి డబ్బేశారు మీరు, ఫస్ట్ నుంచి చూస్తారు. నాకు ఇచ్చారు సార్ 30 లక్షలు మీరు సార్, మా మీకు చూపిస్తాను. నాకు ఇచ్చాడు కూడా అండ్ లీగల్ గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ రాశారు సార్. సరే సార్, సరే సెకండ్ పేజ్ ఉంటుంది. 30 లక్షలు నాకు ఇచ్చాడు సార్. ఇప్పుడు మదన్ మోహన్ మీరు ఎక్కడ ఉన్నారు, ఎవరితో ఉన్నారు అన్ని చేయగలిగారు. మీరు మదన్ మోహన్ మీద ఎటువంటి నాకు అవసరం లేదు సార్. ఎందుకు సార్ నేను ఆయనతో ఉంటాను? విడిపోయిన లవర్స్ కూడా నేను గమనించాను సార్. ఆయన బయటకు ఇప్పుడు అంతవరకు ఆయన నా గురించి ఏమైనా బయటకు వచ్చాడా? ఈ రోజు వరకు కూడా మదన్ మోహన్ మాణిపాటి ఇన్ని లాస్ట్ 3 మంత్స్ నుంచి విజయసారెడ్డి గారి గురించి, సుభాష్ గురించి చాటింగ్ చేస్తాం మదన్ మోహన్. మరి ఇన్ని రోజుల నుంచి బయటకు రాలే, ఈ రోజు ఎందుకు బయటకు వచ్చినట్టు? అది నాకు తెలియదు సార్. అది నేను ఎలా చెప్పగలుగుతాను? నేను అది ఆయనకే తెలియాలి, వచ్చిన ఆయనకే తెలియాలి. మీరు లివింగ్ రిలేషన్ గురించి, అడల్టరీ గురించి, అమ్మ మీరు ఒకసారి చూడండి, లివింగ్ రిలేషన్ గురించి, అడల్టరీ గురించి సుప్రీం కోర్ట్ ఇస్ ఆల్సో గివింగ్ జడ్జ్‌మెంట్స్ అండ్ ఆర్టికల్ 14. హోప్ఫుల్లీ ఉండొచ్చు సార్. నేను చెప్తాను, మదన్ మోహన్ మాణిపాటి వెనకాల నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. అతని పేరు రమణారావు అలియాస్ రామ్. ఇతను ఇటు సుభాష్ కి పెట్టిగా స్పైగా ఉన్నాడు, అటు అతనికి స్పైగా ఉన్నాడు. ఐ డోంట్ నో మరి ఎందుకు అతను ఏం ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఇంత, ఎందుకంటే నా ప్రతి మూమెంట్, నేను ఇక్కడ ఎక్కడో విజయవాడ తాడేపల్లిలో ఉంటున్నా, ఆ ఇప్ప హైదరాబాద్ లో ఉంటాడు, ఇక్కడ ఏం జరుగుతా ఉంది, ఏం కథ అనేది ఈచ్ మూమెంట్, నేను ఏ రోజు ఎన్ని గంటలకు బయలుదేరిపోతా ఉన్నానో కూడా ఆ ఇప్పకు తెలిసిపోతా ఉంది. నా ఇంటికి మా ఆయన ఎన్ని గంటలకు వస్తా ఉన్నాడో కూడా ఆ ఇప్పకు తెలిసిపోతా ఉంది. నన్ను అవన్నీ మెసేజ్ అన్ని పెట్టాడు, వచ్చాడు వాడు అనేసి మళ్ళీ మెసేజ్లు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడంటే ఈ హ్యావ్ ఎ గుడ్ స్పై హియర్. ఇంత 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 రౌండ్ సర్కిల్ లో నా లైఫ్ అనేది లీడ్ అయింది, అది మీరు అర్థం చేసుకోండి. ఐ డోంట్ నో సార్, ఇప్పుడే చూసారు కదా మీరు మెసేజ్. ఎవరికి రామ్ గురించి మాట్లాడుతున్నారా? ఏమో మరి ఏముండొచ్చు నాకు తెలియదు. నేను ఎలా చెప్తాను సార్, ఉండొచ్చేమో, నాకు ఎలా తెలుస్తుంది వాళ్ళ ఇంటెన్షన్స్ ఏమున్నాయి, నాకు ఎలా తెలుస్తుంది? సరే 30 లక్షలు నాకు ఇచ్చారు.
సార్ ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటేనండి, మొత్తం కూడా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరు కూడా ఓ ఫ్రెండ్ అనుకుంటారో, సిస్టర్ అనుకుంటారో, లేకపోతే మీ ఇంట్లో పిల్ల అనుకుంటారు, లేకపోతే పోనీ రోడ్డు మీద పోయి ఆడపిల్ల అనుకుంటారో, కనీసం హ్యూమన్ రైట్స్ అంటే ఉన్నాయండి నాకు, అట్లీస్ట్ దాన్ని కాపాడండి. ఇంత క్యారెక్టర్ అసోసినేషన్ ఇస్తా ఉన్నారు, రేపు పొద్దున్న బయటకు పోయి నేను ఎట్లా మోహన్ చేయించాలా, ఎట్లా ఉద్యోగం చేయాలా? నేను సక్సీడ్ అయ్యాను నా లైఫ్ లో. ఒక ఎస్టీ అమ్మాయిగా నేను చదువుకొని, ఎందుకంటే ఎస్టీలో చాలా తక్కువ మంది చదువుకుంటారు, చాలా బాగా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉండవు, అయినా సరే నేను లా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ టైం నేను మా కుటుంబం మొత్తంలో ఆడపిల్ల హైదరాబాద్ పోయి చదువుకున్న పిల్లలు నేను ఒక్కదాన్ని, ఫస్ట్ టైం నేను పోయి చదువుకున్నా. నేను ప్రాక్టీస్ చేసుకుంటేనే, ఇంటర్న్షిప్ చేసుకుంటేనే నేను చదువుకున్నా. అది నా ప్యూర్ పర్సనల్ సార్, నాకు సుభాష్ గారికి ఏమైనా ఇష్యూ ఉన్నా, సుభాష్ కి నాతో ఏమైనా ఇష్యూ ఉన్నా నేను కోర్టు అప్రోచ్ అవుతాను. దయచేసి సుభాష్ గురించి అయితే మాత్రం నేను మాట్లాడడానికి రాలేదు, ఎందుకంటే నా రిలేషన్ ని చూపించాను సార్, నా రిలేషన్ ని బ్రేక్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు బిడ్డ ఉన్నాడు, బిడ్డకి తండ్రి కావాలి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎంటర్ ఎపిసోడ్ లో నేను ఒకటే చెప్పాలనుకున్నాను సార్, విజయ్ సాయి రెడ్డి సార్ పెద్ద మనిషి, నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక తండ్రి లాంటి స్థానంలో ఆయనతో మీరు దయచేసి రెండు చేతులు ఎత్తి మొక్తా ఉన్నాను. కనీసము నాలాగా ఒక ఆఫీసర్, ఒక ఎమ్మెల్యే దగ్గరకు, మినిస్టర్ దగ్గరకు పోయి మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలాగా చేయొద్దు, అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలాగా చేయదు. కనీసం ఈ రోజు నేను ఏదైనా మహాన్యూస్ ఛానల్ ఇదే మహాన్యూస్ ఛానల్ పై కూర్చొని మాట్లాడాలన్నా ఇదే వంశీ గారితో మాట్లాడడం నాకు భయంగా ఉంది. అరే దేనికి వచ్చిందో ఈ అమ్మాయి అని క్రియేట్ చేస్తారేమో అని, ఆ క్రియేషన్ దయచేసి మీరు మాకు ఇవ్వద్దు. మన ఊర్లోనే ఉంది అమ్మాయి, మనందరం కూడా దుర్గ టెంపుల్ లో పనిచేస్తాం, ఒక మాట మాట్లాడినచ్చు కదా సార్. ఐ వాంట్ టు సే అనదర్ థింగ్ సార్, ఏదైతే నేను సస్పెన్షన్ పీరియడ్ జరిగిందో దాని గురించి అంత క్లారిటీగా చెప్పాను, అది నేను చార్జెస్ కూడా ఇస్తాను. నేను వర్క్ చేసింది ఇదే విజయవాడలో, ఎన్నో ఎలక్షన్స్ కి నేను ఆల్రెడీ నోటీస్ ఇచ్చినా చేసినా, విశాఖపట్నంలో చేస్తున్నాం. ఇక్కడ ఫణి కుమార్ అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆ ఇన్స్పెక్టర్ వల్ల ఎంటైర్ గా ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఉండొచ్చు, ఈనాడు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇంత ఓపెన్ మీడియాలో ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ ఫర్ యూ ఎవ్రీథింగ్, దయచేసి మీరు పేపర్లో రాసేటప్పుడు పర్సనల్ గా పెట్టుకోకండి సార్, ఎందుకంటే దానివల్ల మాకు మెంటల్ అని చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సెక్షన్ 354 కూడా మోడెస్టీ ఆఫ్ ఉమెన్ ఎంత జరుగుతాం పేపర్లో సార్, పేపర్లో కనీసం అదన్నా మీరు రిక్వెస్ట్ చేయండి. మీడియా అంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. నేను ఈనాడు పేపర్లో చూసా, చదువుకొని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యాను. చాలా గౌరవం ఉంటుంది మీడియా అంటే, ఇంత ఇంత దిగజారిగా మాట్లాడతారా మీడియా అనేది. రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్ కి మీరు కనీసం నిలబడాలి సార్, లేదంటే గవర్నమెంట్ కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కొన్ని రూల్స్ అంతా మార్చండి జర్నలిజం లో అట్లీస్ట్. ఇప్పుడు నేను మాట్లాడాను కదా సార్, అతను వన్ వే లో మాట్లాడతారు కానీ సెకండ్ వే లో మాట్లాడలేదు సార్ ఎవరు కూడా. నేను ఎంత రిక్వెస్ట్ గా మెసేజ్ పెట్టాను, కోపం వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడాను. ఫైనల్ గా నేను లేదు సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ అతండి, ఫోన్ స్విచ్ ఆఫ్, ఆడ సిఎస్ఐ గారు కూడా మాట్లాడారు. ఫైనల్ గా ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ యు ఆల్ సార్, దయచేసి ఒక పెద్ద మనిషిని ఆయనని మీరు అనేటప్పుడు కనీసం ఒక మాట అడిగిండాల్సింది అడగలేదు. ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకొని నా బిడ్డకి తండ్రి సుభాష్, ఇది మీరు ఇప్పుడైనా మీరు నమ్మి మీరు ఏదైతే మాట్లాడారో అదంతా కూడా ఒక్కసారిగా మీరు కనీసం చేయండి. ఏదైనా ఉంటే జుడిషియరీకి నేను అప్రోచ్ అవుతాను. నాకు పర్సనల్గా ఏమైనా ఇష్యూ ఉంటే సుభాష్తో నేను అప్రోచ్ అవుతాను. ఇంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు. అట్లీస్ట్ ఆజ్ విజయవాడకి ఒక వేరే ఊరి నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందనైనా సరే మీరు చెప్పండి చాలు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సార్, థ్యాంక్స్ మీ అందరు కూడా ఈరోజు కనీసం నా బొర వినడానికైనా మీరు అందరు వచ్చినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆల్ ఈచ్ అండ్ మీ ప్రతి పేరు మీద కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసర్ రైట్స్ కాపాడండి.
థ్యాంక్ యూ సార్. నా కొడుకు పేరు కోతిరెడ్డి జిఆర్ సుజయ్ గంధర్వ.